నిన్న వడాలనాని గారు గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు తీసుకురండి. ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పింది నేను తీసుకొస్తాను, రెండింటి మీద డిస్కస్ చేద్దాం. ఎవరు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి వాగ్దానాలను అమలు చేశారు చేయలేదనేది డిస్కస్ చేద్దాం. మీ ఇంటికి వస్తానని చెప్పారు, చెబితే ఉమా గారు ఏమన్నా అంటే నేను ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గరికి వస్తాను, నన్ను టచ్ చేసి చూడ అన్నాడు. టచ్ చేసి చూడు అనేది నాది నానిది సినిమా, అది అదుర్సైన టచ్ చేసి చూడైనా దేవుని మా డైలాగులు కూడా కాపీ కొట్టి ఏం చేస్తాను. సరే ఏమున్నాడో చూద్దామని వచ్చాం, పోలీసులు పిక్ చేసినట్టున్నారు. చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారా? దేవినేని ఉమా గారు మీరు చర్చ కూర్చుంటారా? ఏం చెప్పాలనుకున్నారు? ఈ వేదిక నిన్నే నాని గారు చెప్పారు కదా, ఏ స్టూడియోకైనా రమ్మన్నాడు ఆయన్ని. రోడ్ల మీద ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, శాంతి భద్రతల సమస్య వస్తుంది కాబట్టి రోడ్డు మీద పర్మిట్ చేయరు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఏ టీవీ స్టూడియోకైనా నీ ఇష్టం వచ్చిన టీవీ స్టూడియోకి నువ్వు నీ ఇష్టం వచ్చిన టైంకి రా అని ఉమా గారి చెప్పారు. ఆయన ఏ టీవీ స్టూడియోకి రాలేదు కదా. అభివృద్ధి జరిగింది, ఇళ్ల పట్టాలు అభివృద్ధి జరిగింది, ఇతరత్ర వైఫల్యాలను కప్పించుకోవడానికే ఇప్పుడు మంత్రులు కానీ నేతలు కానీ వచ్చి ఆరోపణలు చేస్తా ఉన్నారు, మొత్తం ఉన్నారు అనేది. ఇప్పుడు కొడాల నాని గారు మొత్తం డిస్కస్ చేద్దాం, అన్నిటి మీద డిస్కస్ చేద్దాం, కానీ డిస్కస్ చేయడానికి ఒక వేదిక కావాలి, ఒక ఫోరం కావాలి. మనిద్దరం ప్రశాంతంగా నేను చెప్పే నువ్వు వినాలి, నువ్వు చెప్పే నేను వినాలంటే ఒక ప్రశాంత వాతావరణం కావాలి. నడి రోడ్ల మీద కుదరవు ఇవన్నీ నువ్వు. అందుకని ఏ టీవీ స్టూడియో అయినా నీ ఇష్టం వచ్చిన టీవీ ఛానల్, ఆఖరికి ఏబిఎన్తో సహా చెప్పాడు ఆయన, నీ ఇష్టం వచ్చిన టీవీ ఛానల్కి నువ్వు రా, నేను వస్తాను, మనిద్దరం డిస్కస్ చేద్దాం. ఏ ప్రభుత్వం ఏం చేసిందో, ఏ ప్రభుత్వం చేయలేదో, లేకపోతే నువ్వేం చేసావో నేనేం చేసావో చెబుతానని కొడాల నాని గారు చెప్పారు. మీరు అడగండి ఆయన ఎప్పుడు వస్తాడు, ఏ ఛానల్కైనా వస్తానన్నాడు కదా నానిగారు. నన్ను టచ్ చేసి చూడండి అంటున్నారు ఆయన, దీక్ష చేస్తా ఉంటే పోలీసులతో లిఫ్ట్ చేస్తారని ఆరోపిస్తున్నారు. టచ్ చేసి చూడు సినిమా మాది కదా, ఉమాది కాదు, అది సినిమా ప్రొడ్యూసర్ నేను నాని. మీరైనా ఒక బహిరంగ వేదిక మీరు చెప్పొచ్చు కదా, అక్కడికి ఆయన్ని పిలవచ్చు కదా. కాదంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కదా బహిరంగ వేదికలు అంటే. మీ టీవీ స్టూడియో వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి ఉమాని అడగండి, ఉమా ఎక్కడికి వస్తానంటే అక్కడ కొడాల నాని గారు వస్తాడు, నేను వస్తాను, చర్చిద్దాం. మాకు ఏ వెన్యూ అయినా ఓకేనే. అంటే అవినీతి గురించి ప్రశ్నిస్తుంటే దేవాలయాలపై దాడులు కానీ అన్ని పక్కన పడేయడానికి, అన్ని మరుగున పట్టడానికి ఇటువంటి కొత్త వివాదాలు తీసుకొస్తారు. అదే ఎవరు అవినీతి చేశారో, ఎవరు పోలవరంలో వందల కోట్లు సంపాదించారో, ఎవరు కాలువలు తవ్వకుండా డబ్బులు సంపాదించారో, మొత్తం తేలుతుంది కదా, చర్చిద్దాం. సవాలు చేస్తా ఉన్నారు దేవినేని ఉమా గారు కానీ తెలుగుదేశం పార్టీ నేత కానీ. అవినీతి జరిగితే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు పదే పదే వాళ్ళ నుంచి వస్తున్న ప్రశ్న. కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారు కదా, కేసులే అసలు విచారణ చేయొద్దని తెచ్చుకుంటున్నారు కదా. ఇప్పుడు రమేష్ హాస్పిటల్కి ఏం తెచ్చారు ఆర్డర్, ఎల్జీ పాలిమర్స్ కి ఏమో ఒక రూల్, అదే హైకోర్టు మళ్ళీ రమేష్ హాస్పిటల్కి వేరే రూల్ ఇచ్చింది. వాళ్ళ మీద ఏమి అవ్వదు కదా.